उपएनिक केवल राजगोपाल रेड्डी कोरकु कादु न्यायं कोसम धर्मं कोसम भारतीय जनता पार्टी विजय केतनम कोसम ఈ ఉపఎన్నికకు వచ్చింది భారతీయ జనతా పార్టీ ప్రజలు గమనిస్తున్నారు ఈ టిఆర్ఎస్ చేసేటువంటి అరాచకాలను టిఆర్ఎస్ చేసేటువంటి భూదందాలను టిఆర్ఎస్ చేసేటువంటి రౌడీజాన్ని గుండాయిజాన్ని ప్రజలు గమనిస్తున్నారు ఈ టిఆర్ఎస్ ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఉందో ప్రతిపక్ష పార్టీల వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకు ఏది బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందుతలేదు కాబట్టి నేను మునుగోడు నియోజక ప్రజలకు సేవ చేయలేకపోతున్నాము కానీ మన నా రాజీనామా వల్ల మునుగోడు ప్రజలందరికీ అభివృద్ధి అనేది వస్తుంది వాళ్ళందరూ క్షేమంతో ఉంటారు అన్న ఆలోచనతోని రాజగోపాల్ రెడ్డి గారు రిజైన్ చేయటం అనేది జరిగింది దీనికి ప్రతి ఉప ఎన్నికలకు ముందు కేసీఆర్ గారు కొన్ని పథకాలను ముందట పెడతారు ఈ పథకాలలో ఇప్పుడు మనకు ఈటల రాజేందర్ గారు పోటీ చేసినప్పుడు దళిత బంధు అనేది మొదలు పెట్టారు ఆ దళిత బంధు పైలట్ ప్రాజెక్ట్ కింద పెట్టినారు ఆ పైలట్ ప్రాజెక్టును మొత్తంలో ఇవ్వకుండా పీస్ మెయిల్ చేసి ఒక్కొక్కటిసారిగా మొత్తం ఇక్కడ తిరుమలగిరిని దృష్టిలో పెట్టుకున్నదైతే 250 కోట్ల రూపాయలు కావాలి ఫస్ట్ విడత కింద 50 కోట్ల రూపాయలు ఇష్యూ చేసింది ఈ 50 కోట్ల రూపాయలు ఎవరికి ఒక్కొక్కరికి 150 150 చొప్పునే వచ్చినాయి ఆ 150 150 వస్తే ఎవరికి ఏమైతుంది అడ్వాన్సుల కింద పోయినాయి తర్వాత సెకండ్ విడత ఒక సంవత్సరం తర్వాత మళ్ళొక 50 లక్షలు 50 కోట్లు ఈ 50 కోట్లను ఎవరైతే లంచాలు ఇస్తున్నారో లంచాలు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు ఎవరైతే టిఆర్ఎస్ కండువా కప్పుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు ఎవరైతే టిఆర్ఎస్ కు తత్తులుగా మారిండ్రో వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు తప్ప మామూలు కార్యకర్తలకు ఎక్కడ కూడా ఈ దళిత బంధు అనేది అమలు కావట్లేదు మరి దళిత బంధులు కాకుండా ఇప్పుడు మునుగోడు ఎన్నికల దృష్టి పెట్టుకొని ఏం చేశాడు ఇప్పుడు గిరిజన బంధు అని అన్నాడు గిరిజనులకు రిజర్వేషన్ అని అన్నాడు గిరిజనులకు 10% రిజర్వేషన్ 10 రోజులలో ఇస్తాను అన్నాడు ఇంతవరకు దాని ముచ్చటే లేదు నేను అడిగేదేంది అంటే ఈ ప్రజలను మోసం చేసి ప్రజలను చీటింగ్ చేసి ఓట్లు ఎంచుకున్న తర్వాత వాళ్ళ మొగాలు చూసేటువంటి పరిస్థితి టిఆర్ఎస్ ప్రభుత్వానికి లేదు అని చెప్తాను దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే ఉపఎన్నిక వచ్చిందో ఉపఎన్నిక వచ్చిన కారణంలో రోడ్లు బాగు చేయటం ఉపఎన్నిక వచ్చిన కారణంలో డ్రైనేజీలు బాగు చేయటం ఉపఎన్నిక వచ్చిన కారణంలో వాళ్ళకేది పైప్ లైన్లు కానీ తర్వాత కరెంటుకు సంబంధించింది కానీ ప్రతిదీ కూడా ఉప ఎన్నిక వస్తే తప్ప ఎక్కడ కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి లేదు అంటే కేవలము ఓట్ల కొరకే రాజకీయం చేస్తుంది టిఆర్ఎస్ ప్రభుత్వం తప్ప ప్రజల శ్రేయస్సు కోరి చేసేటువంటి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు మునుగోడు ఎలక్షన్ను దృష్టిలో పెట్టుకున్నట్టయితే మునుగోడు ప్రజలు చెంపచెల్లు అనే విధంగా రిజల్ట్ ఇస్తారు ఏదైతే హుజరాబాద్లో ఇచ్చిండ్రో ఏదైతే రఘునందన్ రావు గారికి రిజల్ట్ ఇచ్చిండ్రో ఇక్కడ మునుగోడులో కూడా అదే రిజల్ట్ రాబోతుంది ఖచ్చితంగా మునుగోడులో ఘన విజయం సాధించడానికి ప్రజలందరం కంకణబద్ధులై ఉన్నారు అక్కడ ఈ టిఆర్ఎస్ గాళ్ళు ఇంతవరకు కూడా ఒక క్యాండిడేట్ని పెట్టేటువంటి పరిస్థితి లేదు కాంగ్రెస్ పరిస్థితి దీనస్థితిలో ఉన్నది తర్వాత ఇన్నిసార్లు నిజమైన మనగానివి అయితే ఇంతవరకు టిఆర్ఎస్ నుంచి ఒక కార్యకర్త ఒక ఈయన పలానా అభ్యర్థి టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తుందని పెట్టేటువంటి పరిస్థితి లేదు మరి అదే మరి రాజగోపాల్ రెడ్డి గారిని చూసినట్టయితే గరీబులకు కానీ ఎవరైనా హాస్పిటల్లో పడ్డా కానీ వారు ఎక్కడన్నా ఏదైనా ఆపద వచ్చినా కానీ అప్పటికప్పుడు హాస్పిటల్లో ఫోన్ చేసి లక్షల లక్షల రూపాయలు పెట్టి వాళ్ళని బాగు చేసేటువంటి చరిత్ర మన రాజగోపాల్ రెడ్డి గారికి ఉన్నది రాజగోపాల్ రెడ్డి పేరు చెప్తే ప్రతి ఒక్క మనిషి గుర్తుపట్టేటువంటి పరిస్థితి ఉంది మనకి ఇంతవరకు ఒక క్యాండిడేట్ని పెట్టే పరిస్థితి అక్కడ టిఆర్ఎస్ కు లేదు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది నువ్వు ఎన్ని స్కీములు పెట్టు ఎన్ని వేల కోట్ల రూపాయలు నువ్వు ఖర్చు పెట్టినా కూడా నీ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించేటువంటి పరిస్థితి లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ఎప్పుడు ఎలక్షన్ జరిగినా భారతీయ జనతా పార్టీకి ధర్మం కోసం
న్యాయం కోసం ఓట్లేయడానికి ప్రజల కంగనబద్దులై సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని గెలుపిస్తారు అనే ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది। చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం।